దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 3వ కీర్తన 8వ చరణము. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సకల సృష్టిని సృష్టించి సమస్త జీవకోటిని పరిపాలించుచు ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ప్రతి ప్రాణి అక్కరను తీర్చుచు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచు ఆయనను ఆశ్రయించుచున్న తన ప్రజలకు రక్షణ కేడుముగాను వారికి అతిశయాస్పదముగాను మన తల ఎత్తువాడుగాను మన పక్షమందు నిలిచి ఉన్నారు. నోటి మాటతో సమస్తమును సృజించిన దేవాది దేవుడు మనలను, మన కుటుంబాన్ని, మనకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తారు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా దేవుడు నేడు మనలను కూడా ఆశీర్వదించి ఈ ధన్యతలన్నీ మనకు దయచేయాలంటే పిన్నలనేమి, పెద్దలనేమి, ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించు వారిని యెహోవా నిశ్చయముగా ఆశీర్వదిస్తారు. మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మన ప్రతి మాటను, మన ప్రతి మనుగడను, మన ప్రతి క్రియలను ఆయన చూస్తూ ఉన్నారు. మన క్రియలన్నిటిని బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తారు కాబట్టి బహు జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. ఆయన సర్వాంతర్యామి, ఆయనకు మరుగైనవి ఏమీయును లేవు. ఆయన మనందరినీ బాగుగా ఎరిగినవాడు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మమ్మును, మా కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తానని ఈ రోజున నీ వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని మీ ఆశీర్వాదమును పొందుకుని కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.